ప్రకాశం జిల్లా డోర్నాల మండల పరిధిలోని డోర్నాల గ్రామ సచివాలయం పరిధిలో ఓటీఎస్ సర్వేలో భాగంగా లబ్ధిదారులతో గృహ నిర్మాణ సంస్థ ద్వారా రుణం పొంది ఉన్న లబ్ధిదారులకు అవగాహన కల్పించి తగు సూచనలు ఇవ్వడం జరిగింది. కొంతమంది లబ్ధిదారులతో లోన్ బకాయిలను అధికారులు స్వీకరించి రుణం విముక్తి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఓరుగంటి ప్రభాకర్ శర్మ, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారులకు మనందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, జగనన్న సంపూర్ణ గృహ అప్పు పథకం కింద ప్రభుత్వం వాళ్ళు లబ్ధిదారికి సంబంధించినటువంటి కొంత అమౌంట్ జమ చేసుకొని, అంటే హౌసింగ్ స్కీమ్ దాని ప్రకారంగా వాళ్ళు ఎంత కట్టాల్సిన అమౌంట్ కడితే వాళ్ళకి సంపూర్ణంగా హక్కులు ఇచ్చేటటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇచ్చేటువంటి ఒక పథకం ఇది. ఇది చాలా మంచి పథకము. దీనివల్ల ఇప్పటి వరకు కూడా ఇప్పుడు హౌసింగ్ బలహీన వర్గ గృహ నిర్మాణ పథకం తీసుకున్న వాళ్ళందరూ కూడా మార్టేజ్ కింద ఈరోజు వరకు కూడా వాళ్లకు వాళ్ళ గృహాలు అమ్ముకోవడానికి కానీ ఆ గృహం మీద లోన్ తెచ్చుకోవడానికి కానీ దాన్ని ఏం చేసేటటువంటి సంపూర్ణమైన హక్కు లేదు. కానీ అది ఈ స్కీమ్ ద్వారా ఆ లబ్ధిదారులకి 100%గా ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. దీనివల్ల వాళ్ళు ఉన్నటువంటి ఇంటి మీద ఈ రోజుతో ఆ రిజిస్టర్ డాక్యుమెంట్ కానీ తీసుకుంటే వాళ్ళు సొంత ఓనర్ అయిపోతారు. దాన్ని బ్యాంకులో పెట్టుకొని కానీ లేకపోతే ఇంకోటి కానీ అనేక రకాల ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ఒక మంచి స్కీము. ఇది అందరు కూడా ప్రజలు, తర్వాత లబ్ధిదారులు కూడా దీని మీద ఎటువంటి అపోహలు లేదు, అపోహపడాల్సిన అవసరం లేదు. మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ సచివాలయంలో అమౌంట్ చెల్లించి చలానం తీసుకున్నట్టు వెంటనే ప్రభుత్వం వాళ్ళు ఒక నిర్ణీత గడువు లోపల మీకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీకు ఏదైనా సందేహాలు సలహాలు ఉన్నట్టయితే దగ్గరున్న గ్రామ సచివాలయంలో కానీ లేదంటే హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని కానీ తహసీల్దార్ని కానీ ఎంపీడీఓని కానీ ఇతరత్ర వాళ్ళందరినీ కూడా మీకు డౌట్స్ ఏమన్నా క్లియర్ చేసుకోవడానికి ఇబ్బంది ఏం లేదు. మీకు ఏ టైంలో మీకు ఏ విషయంలో డౌట్ వచ్చినా కానీ మాకు ఫోన్ చేస్తే మీ సందాన్ని యూజ్ చేస్తాము. దోర్నాల మండలంలో ఉన్నటువంటి అందరు లబ్ధిదారులు కూడా త్వరితగతిన ఈ పథకాన్ని వినియోగించుకొని మీరు సంపూర్ణ హక్కుదారుగా మారాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ ఏర్పాటైన ఏంటంటే, జగనన్న సంపూర్ణ గృహ హక్కు అనే పథకం కింద కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళు కానీ ఇది ఈ స్కీమ్ను యూజ్ చేసుకున్నట్లయితే వాళ్ళ చేతికి సంపూర్ణంగా వాళ్ళకి ఒక పట్టా వస్తుంది. దాని మీద అన్ని హక్కులు వాళ్ళకి వస్తున్నాయి. వాళ్ళు పట్టా తీసుకొని లోన్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళొచ్చు, లేకపోతే అమ్ముకోవడానికి అని వీలు ఉంటుంది. సో మీరందరూ ఇది యూటిలైజ్ చేసుకొని మీ చేతికి సంపూర్ణ గృహ హక్కు అనే పట్టా మీరు పొందుకోవాలని కోరుకుంటూ మీ సర్పంచ్ చిత్తూరు.